మహర్షి సినిమా రిలీజ్ కు కొద్ది గంటల ముందు ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు షాక్ తగిలింది భారీ అంచనాల మధ్య సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు అయితే ఏం జరిగిందనే విషయం మాత్రం అధికారికంగా వెల్లడి కాలేదు ఇదిలా ఉండగా బుధవారం ఉదయం రిలీజ్ కు ముందు ప్రెస్మీట్ పెట్టి సినిమాపై నెలకొన్న వివాదంపై వివరణ ఇచ్చారు ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ మహర్షి సినిమాపై భారీ అంచనాలు ఉండడం ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో తెలంగాణ ప్రభుత్వాన్ని అదనపు షోకు పర్మిషన్ ఇవ్వమని అడిగితే సర్కార్ సానుకూలంగా స్పందించింది అని చెప్పారు కానీ టికెట్ల రేట్ల పెంపు విషయంలో ప్రభుత్వానికి మా మధ్య మిస్కమ్యూనికేషన్ ఏర్పడిందని తెలిపారు తెలంగాణలో ఉదయం ఎనిమిది గంటలకు షో చూసే అలవాటు లేదు ఆంధ్రాలో ఉదయం ఒంటి గంటకు షో వేసినా ప్రేక్షకులు వచ్చి సినిమా చూస్తారు కాబట్టి ఏపీలో ఉదయం ఐదు గంటలకే మహర్షి సినిమా షో పడుతుంది ప్రేక్షకుల నుంచి వచ్చే రెస్పాన్స్ ను బ్యాలెన్స్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని దిల్ రాజు తెలిపారు టికెట్ల రేట్ల పెంపు విషయంలో కొంత గందరగోళం నెలకొంది థియేటర్ల ఓనర్లు ప్రభుత్వం నుంచి కాకుండా కోర్టు నుంచి టికెట్ల పెంపుపై అనుమతి తెచ్చుకున్నారు దాంతో రెండు రాష్ట్రాల్లో టికెట్ల రేట్లు పెరిగాయి ఇదిలా ఉండగా దిల్ రాజు ఆఫీస్పై ఇన్కమ్ అధికారులు మూకుమ్మడి దాడులు నిర్వహించినట్టు తెలిసింది మహర్షి బిజినెస్ ఖర్చులపై వివరాలు ఆరా తీసినట్టు సమాచారం అంతేకాకుండా మిగతా నిర్మాతల ఆఫీసులపై నివాసాలపై దాడులు జరిగినట్టు తెలిసింది ఈ చిత్రాన్ని దిల్ రాజు పివిపి అశ్విని దత్ సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే మహర్షి సినిమాను భారీ రేంజ్లో రిలీజ్ చేస్తున్నామని దాదాపు ప్రపంచవ్యాప్తంగా రెండు వేల థియేటర్లలో రిలీజ్ చేస్తున్నామని దిల్ రాజు తెలిపారు కలెక్షన్ల వివరాలు సినిమా వసూళ్ల రేంజ్ ఏమిటో గురువారం తెలుస్తుందని దిల్ రాజు చెప్పారు